చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి మేము చెప్పేది ఒకటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అటు ఋషికొండకి వెళ్ళటమో లేదా ఇట్లా సరస్వతి భూములకు వెళ్ళటమో కాదు అవి అక్కడే ఉంటాయి రేపు వెళ్ళొచ్చు వారం తర్వాత వెళ్ళొచ్చు నెల తర్వాత వెళ్ళొచ్చు మీ చేతిలోనే ఫైల్స్ ఉన్నాయి మీ ఆఫీషల్స్ మీ చెప్పు చేతల్లో ఉన్నారు ఎప్పుడైనా మీరు వెళ్లి విచారణ చేసుకోవచ్చు తప్పు జరుగుంటే ఇక్కడ ఆడపిల్లలు చచ్చిపోతున్నారు ఆడపిల్లల మీద దాడి జరుగుతుంది ఆడపిల్లల్ని తగలబెట్టేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూడండి ఆ తల్లిదండ్రుల బాధ చూడండి ఆ బిడ్డల ఘోరాన్ని చూడండి కృష్ణా జిల్లాలో నిన్న జరిగింది ఒక 3వ క్లాస్ అమ్మాయిని ఒక టీచర్ తొడగొరికాడు అంటే వాడు ఎన్ని రోజులుగా అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి ఆ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఈ రోజు ఇచ్చి మేము చాలాసార్లు ఎంఈఓ గారికి చెప్పాం పట్టించుకోలేదు అంటారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఆడపిల్లల్ని కాపాడాలి ఆడపిల్లల్ని గౌరవంగా చూసుకోవాలి రక్షణ కల్పించాలి నేరస్తులకు కఠినంగా శిక్షించి ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలి అన్న ఆలోచన లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్ లేసుకొని తిరగటం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం మీ వల్ల కాకపోతే చెప్పండి రిజైన్ చేసేయండి మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో ఏ సమయంలో అనిత హోం మంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది వీళ్ళందర్ని తీసిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి మమ్మల్ని తిడుతున్నారంటారు ఎందుకు తిట్టరండి మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేయండి మేమేదో మీకు చేస్తామన్నారు ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నార తీస్తా అన్నారు ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు గంజాయి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు పట్టించుకోకుండా కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు లేదా రిజైన్ చేసుకోండి రాష్ట్రపతి పరిపాలన పెడతారు చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి వాంటెడ్ గా వైసీపీ నాయకులు డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఎంసాన్ ఎంచుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇది 4 నెలలుగా జరుగుతున్నవి 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి పిఠాపురంలోనే జరిగింది హిందూపురంలో జరిగింది బాలకృష్ణ గారు వెళ్ళారండి షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు అత్తా కోడల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ రోజుటి వరకు పలకరించలేదు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ రియాలిటీ షోలు చేసుకుంటూ విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి ఈ రాష్ట్రంలో ఎవరున్నారు ప్రజల పక్షన ఆ రోజు ప్రతిపక్షంలో మేమే సపోర్ట్ ఉన్నాం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ మనిషిగా మేము ఉన్నాం ఈరోజు మీరు దొంగ మాటలు చెప్పారు అవి ఫ్రీ ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు అందుకే మీకు ఈరోజు ప్రజల మీద అభిమానం లేదు ప్రేమ లేదు సరస్వతి భూములు అక్కడే ఉన్నాయి కదండి ఎక్కడికైనా పోతాయా ఈరోజు కాకపోతే రేపు వెళ్ళు పిఠాపురంకి వెళ్ళి హోం మంత్రిని తిట్టడం తెలుసు కానీ పిఠాపురంలో తెలుగుదేశం వాడు రేపు చేసిన అమ్మాయిని పలకరించి భరోసా ఇచ్చా తెలుగుదేశం వాడిని ఉరిశిక్ష దించడం చేత కదా పవన్ కళ్యాణ్ గారికి డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు మేం కాదు మా మీద ఏదో సోషల్ మీడియాలో రాశారంటారు ఆడదాన్ని నేను ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిని నా మీద ఎన్ని మాట్లాడారు నా మీద ఎన్ని రాశారు ఆ రోజు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ గారికి నోరు మేము ఆడపిల్లలు కాదా మాకు ఫ్యామిలీ లేదా ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు
ఈయనకు మాత్రమే కూతుర్లు ఉన్నారా? మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. ఏం తప్పు చేస్తున్నారు మా పిల్లలు? నంగి అడుపులు మాట్లాడుతున్నారు పవర్ చేతిలో పెట్టుకొని. వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పక్షంలో ఉన్నారా మాట్లాడేవాళ్ళు?